హాయ్ హలో వెల్కమ్ టు మన వాయిస్ మన రేడియో నేను మీ విజయ్ ప్రీతి ముందుగా అందరికీ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే ఈరోజు మనం లైఫ్ స్టోరీ ఆఫ్ మ్యాథమెటికల్ జీనియర్స్ గురించి తెలుసుకుందాం ఆయన ఎవరో కాదండి మన శ్రీనివాస్ రామానుజం గారే ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీనివాస్ రామానుజం గారు తమిళనాడు రాష్ట్రంలో తాంజావూరు జిల్లాలో కుంభకోణం దగ్గర ఈ రోడ్డులోని నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున జన్మించారు ఆయన తండ్రి కుప్పస్వామి అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవారు తల్లి గృహిణి శ్రీనివాస రామానుజం గారు పద్దెనిమిది వందల తొంభై రెండులో కుంభకోణంలోని ఒక వీధి పాఠశాలలో ప్రాథమిక విద్యని అభ్యసించారు ఆయన తన ప్రైమరీ విద్యాభ్యాసంలో ఎంతో తెలివైన విద్యార్థునిగా పేరు తెచ్చుకున్నారు శ్రీనివాస్ రామానుజం గారు తన పై తరగతి విద్యార్థులకు కూడా లెక్కలు చెప్పేవారు వాళ్ళు చాలా శ్రద్ధతో వినేవారు ఎటువంటి లెక్కలైనా చిటికెలో చేసే రామానుజం గారు మెదడులోనే గుణకారాలు భాగాహారాలు చేసి టీచర్లను అబ్బురపరిచేవారు గణితం అంటే ప్రాణంగా భావించే రామానుజం గారి జ్ఞాపక శక్తికి అందరూ ఆశ్చర్యపోయేవారు రామానుజం తన పద్మూడో ఏటనే లోనే రాసిన త్రికోణమితి గ్రంథాన్ని లైబ్రరీ నుంచి తెచ్చుకొని దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత కార్ రచించిన మ్యాథమెటిక్స్ బుక్ చదివి తన సొంత సిద్ధాంతాలను రచించారు రామానుజం మెటిక్యులేషన్ పదో తరగతి మొదటి శ్రేణిలో పాస్ అయి కుంభకోణంలోని గవర్నమెంట్ కాలేజ్లో స్కాలర్షిప్తో చేసి మ్యాథ్స్లో ప్రథమ శ్రేణిలో పాస్ అయి మిగతా సబ్జెక్టులు అన్ని ఫెయిల్ అయ్యారు దాంతో స్కాలర్షిప్ పోయి కాలేజ్ చదువు ఆపేయవలసి వచ్చింది రామానుజం ఎప్పుడూ గణితంలో నిమగ్నమై ఉండేవారు దాంతో తల్లిదండ్రులు అతన్ని ఒక దారికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అలా అతన్ని ఇరవై రెండో ఏట జానకి అమల్ అనే అమ్మాయితో వివాహం చేశారు పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో గణితంలో పరిశోధన చేసి రెండు పుస్తకాలను ప్రచురించారు గణిత శాస్త్ర సమాజం ఏర్పాటు చేసిన రామస్వామిని రామానుజం కలిసి తన పుస్తకాలను చూపించారు అవి అతనికి చాలా నచ్చాయి దాంతో మద్రాసులోని అకౌంటెంట్ ఆఫీస్లో చిన్న క్లర్క్ ఉద్యోగం దొరికింది రామానుజం గారికి అదే సమయంలో గణితంలో చిక్కుముళ్ళను విప్పి విప్పడానికి ప్రయత్నించేవారు రామానుజం గారు ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ మ్యాగ్జైన్కి రాసిన వ్యాసాలు ఆయనకు మద్రాసులో గొప్ప పేరు తెచ్చిపెట్టాయి ఆ వ్యాసాలు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జేహెచ్ఆర్టీ దృష్టిన పరిమి విపరీతంగా ఆకర్షించాయి ఆ వ్యాసాలు చదివిన ఆర్డి రామానుజంని ఇంగ్లాండ్కి రమ్మని ఆహ్వానించారు అలా పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున రామానుజం ఇంగ్లాండ్కి బయలుదేరారు ఇంగ్లాండ్లో జేహెచ్ ఆర్డి రామానుజం గణిత అంకెలపై చర్చలు జరిపేవారు రామానుజం నైపుణ్యం చూసి ఆర్డి రామానుజం గారికి గణిత మేధావిగా గుర్తించారు ఇంగ్లాండ్లో చలి కారణంగా పరిశోధన వల్ల సరిగ్గా తినకపోవడం వల్ల రామానుజం గారి అనోగ్య ఆరోగ్యం క్షీణించింది అయినా ఎంతో పరిశోధన చేసి ముప్పై రెండు పరిశోధన పత్రాలు సమర్పించారు ఆయన ప్రతిభను గుర్తించిన క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో అతనికి బిఏ పట్టాను ఇచ్చింది పద్ పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో రండన్ రాయల్ సొసైటీ సభ్యత్వాన్ని కూడా ఇచ్చింది అదే సంవత్సరంలో అక్టోబర్లో టెరినిటీ కాలేజ్ ఫెర్ ఫెర్నిటీగా ఎంపికయ్యారు మొద మొట్టమొదటి భారతీయుడు అతని తరువాత రామ రామానుజం గారి ఆరోగ్యం క్షీణించింది భారతదేశానికి తిరిగి వచ్చారు ఆరోగ్యం క్షీణిస్తుంది అయినా తన పరిశోధనలు మానలేదు చివరికి ఆయనకు ఎన్ని వైద్య వసతులు కల్పించినా ఆయన లేదు దాంతో ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున తుదిశ్వాస విడిచారు స్టేట్ ట్యూన్డ్ విత్ మన వాయిస్ మళ్ళీ రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను ఇఫ్ యు లైక్ దిస్ టాపిక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మన వాయిస్